స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం, ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.
విశాఖపట్నం కోస్తా నివాస ప్రాంతంలో నిన్న రాత్రి సుమారు 11:30 నిప్పులు కక్కుతూ ఓ ఉల్క దాడి చేసింది. దానివల్ల దురదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో ఉన్న 14 మంది సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇందులో గాయపడిన 32 మందికి విశాఖపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సని అందిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశోధించిన అంతరిక్ష శాస్త్రజ్ఞులు నిపుణులు దాని భాగాలను పరిశోధనా కేంద్రానికి పంపినట్టు, ఈ ఉల్కకు సంబంధించిన వివరాలు పరిశోధనల తర్వాతే వెలువడతాయని తెలిపారు. చెప్పబోయే విషయం ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళకూడదు. 2 రోజుల క్రితం వైజాగ్ సిటీ మీద పడ్డ ఆస్ట్రాయిడ్ గురించి మీ అందరికీ తెలుసు. మన క్యాలిక్యులేషన్స్ ప్రకారం మరో 7 రోజుల్లో ఇంకో పెద్ద ఆస్ట్రాయిడ్ దాడి చేయబోతోంది. అది వైజాగ్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో బే ఆఫ్ బెంగాల్లో పడుతుంది. 2 రోజులకు ముందు పడిన ఆస్ట్రాయిడ్ తాలూకు సైజ్ 8 చదరపు అడుగులు. ఇది 60 కిలోమీటర్ల చదరపు అడుగులు. వైజాగ్ కంటే ఇది పెద్దది. బే ఆఫ్ బెంగాల్లో ఇది పడితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, శ్రీలంక ఈ 3 చోట్ల 1000 అడుగులకి సునామీ వస్తుంది. దానివల్ల ఏర్పడే భూప్రకంపనల వల్ల ఎన్నో కట్టడాలు నేలమట్టమవుతాయి. ఈ ఆస్ట్రాయిడ్ ఇండియా మ్యాప్ని మార్చేస్తుంది. అయితే ఇప్పుడే అందరినీ పక్క స్టేట్లకి తరలిస్తే మంచిదేమో? 8 కోట్ల మందిని ట్రాన్స్ఫర్ చేయడానికి మన దగ్గర ఉన్న రోడ్స్, రైల్వేస్, ఎయిర్లైన్స్ వీటన్నిటినీ యూజ్ చేసినా కూడా 4 రోజులు పడుతుంది. దీనికి కావలసిన పెట్రోల్ అండ్ డీజిల్ రావడానికే 2 రోజులు పడుతుంది. అది మాత్రమే కాదు, ఇలాంటి న్యూస్ బయటికి పొక్కితే ప్రజల భయం వల్ల వచ్చే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ని ఆలోచించి చూడండి. దీనివల్ల ఏ స్థాయిలో ప్రాణ నష్టం జరుగుతుంది? ఇది కని విని ఎరుగని పెను విపత్తు. 4 కోట్ల మంది జనాభాకి ప్రాణముఖం. తరలించడం సాధ్యం కాకపోతే 4 కోట్ల మంది చనిపోతుంటే దిక్కులు చూస్తూ కూర్చోవాలా? ఇక్కడ ఎవరో దిక్కులు చూడడానికి మీట్ అవ్వలేదు. చూడండి, ఇండియా సరిహద్దులపై ఎటువంటి దాడులు జరిగినా అది చూస్తూ మన ఊరికే కూర్చోం. ఇదే ఆ ఆస్ట్రాయిడ్కి సంబంధించిన సర్ఫేస్ మ్యాప్. దీని వెనుక భాగాన్ని గమనించారంటే అక్కడ ఒక క్రేటర్ ఉంది. ఆ క్రేటర్ ఒక నుయ్యిలాగా ఆస్ట్రాయిడ్ సెంటర్ వరకు వెళుతోంది. దాని వీకెస్ట్ పాయింట్ ఇదే. ఆ క్రేటర్లో మనం చిన్న న్యూక్లియర్ బ్లాస్ట్ చేసామంటే ఆస్ట్రాయిడ్ 2గా పగిలి భూమితో ఉన్న కాంటాక్ట్ని తప్పించవచ్చు. ఇదే సేఫ్టీ లైన్. ఈ సేఫ్టీ లైన్ని దాటడానికి ముందే మనం ఆస్ట్రాయిడ్ని బ్లాస్ట్ చేస్తే అది భూమిని కాంటాక్ట్ అవ్వడం అవాయిడ్ చేయొచ్చు. ఆస్ట్రాయిడ్ సేఫ్టీ లైన్ని దాటిందంటే దాన్ని బ్లాస్ట్ చేసి ఎటువంటి ప్రయోజనం లేదు. విల్ బి హిట్. ఆస్ట్రాయిడ్ సేఫ్టీ లైన్ని దాటడానికి ఇంకా 6 రోజులే ఉంది. ఈ 6 రోజుల్లోగా మీడియాకి పబ్లిక్కి డౌట్ రాకుండా మనం రాకెట్ని లాంచ్ చేయగలమా? చేయగలం చీఫ్. శాటిలైట్ మెయింటెనెన్స్ వర్క్ అని పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చి ఈ మిషన్ని చేయొచ్చు. ఈ మధ్య న్యూస్లో రాకెట్ లాంచ్ గురించి రావడం రొటీన్ అయిపోయింది. చీఫ్, బ్లాస్ట్ క్యాల్కులేషన్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఈ లెవెల్కి ఇంత పవర్ఫుల్ మిసైల్ ఇండియాలోనే లేదు, అంతెందుకు ఏ దేశంలోనూ లేదు. పోయిన సంవత్సరం ప్రపంచ శాంతి కోసం ఐరాసాలో అన్ని దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఏ దేశము 20 కిలో టన్నుకు మించి న్యూక్లియర్ వెపన్ని ప్రొడ్యూస్ చేయకూడదని అగ్రిమెంట్ వేశారు. ఈ ఆస్ట్రాయిడ్ని బ్లాస్ట్ చేయడానికి మినిమం 200 కిలో టన్ మిసైల్ కావాల్సి వస్తుంది. చీఫ్, నాకు ప్రోటోకాల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడడానికి పర్మిషన్ కావాలి. స్పీక్ ఫ్రీలీ కెప్టెన్. యుద్ధ ప్రాతిపదిక మీద కొన్ని దేశాలు బ్లాక్ మార్కెట్లో వెపన్స్ కొన్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితిలో దాని గురించి ఆలోచించొచ్చుగా? అయితే టెర్రరిస్ట్ లాగా మనము బ్లాక్ మార్కెట్లో కొనాలా? ఆలోచించడానికి నాకు కొంచెం టైం కావాలి. దిస్ మీటింగ్ ఇస్ అడ్జర్న్డ్. మీరు నిజంగా ఏడి నుంచి రేడియో కాల్ చేస్తుంటే ఈ ట్రాన్స్మిషన్ కట్ అయిన మరుక్షణం నేను బిజినెస్ క్లోజ్ చేసి అండర్గ్రౌండ్కి వెళ్ళిపోతాను. నీతో బిజినెస్ చేయడానికి మేము కాంటాక్ట్ చేసాం.
సరే లిస్ట్ అంటే చెప్పండి. ఒకే ఒక ఐటమ్, 200 kiloton న్యూక్లియర్ మిసైల్. మీరేమడుతున్నారు అర్థమవుతుందా? ఈ ఐడి నుంచి మాట్లాడుతున్నావు అంటే మేమెవరో నీకు అర్థమైందా? 200 kiloton మిసైల్తో ఒక దేశాన్ని అంతం చేయొచ్చు. అది ఏ బ్లాక్ మార్కెట్లోనూ దొరకదు. అయితే మాకు నీతో ఎలాంటి యూస్ లేదు. ఈ కాల్ని డిస్కనెక్ట్ చేసి నీ నెట్వర్క్ని క్లోజ్ చేసి పరిసి అక్కడి నుంచి వెళ్ళిపో. సార్ ఒక్క నిమిషం, ఒకే ఒక చోట మీరు అడిగిన మిసైల్ ఉంది. మాత్రం ఓ 200 kiloton మిసైల్ని రహస్యంగా దాచుంచింది. నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమని మేము ఎలా నమ్మడం? దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు పంపిస్తాను, అది చూస్తే మీకే అర్థమవుతుంది. ఇండియన్ ఎంబసీ ద్వారా మనం హెల్ప్ అడిగితే నో యూస్. ఒప్పందాన్ని మీరి మిసైల్ వాళ్ళ దగ్గర ఉందని నిజం ఒప్పుకోరు. ఈ విషయం బయటికి తెలిస్తే మిగతా దేశాలు వ్యాపారంగానూ ఆర్థికంగానూ సహాయం చేయం. వాళ్లతో మనం చర్చలు జరపలేమంటే ఇంకేం దారుంది చీఫ్? ఒకే ఒక దారుంది. ఇప్పుడు నేను ప్రోటోకాల్ నుంచి బయటకు వచ్చి మాట్లాడబోతున్నా. ఇదొక సీక్రెట్ మిషన్. దీని రిపోర్ట్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్కి తప్ప ఇంకెవ్వరికీ వెళ్ళదు. ఆ మిసైల్ మనం దొంగలించాలి. చీఫ్, ఓ దేశానికి చెందిన వెపన్ని దొంగిలిస్తే యుద్ధం వచ్చే అవకాశం ఉంది. రాదు, ఎందుకంటే వాళ్ళే ఇల్లీగల్గానే దాన్ని ఉంచుకున్నారు. దీన్ని మిస్సింగ్ కేసుగాను వాళ్ళు డిక్లేర్ చేయలేరు. కానీ ఆ మిసైల్ని దొంగలించడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఎందుకంటే ఆ మిసైల్ ఇప్పుడు లేదు. ఈ లోకంలో ఏ మూలలో ఉన్న దేశం పైనైనా ఎక్కడి నుంచైనా అటాక్ చేయగల చోట దాన్ని ఉంచారు, స్పేస్లో. బయట నుంచి చూడడానికి అదొక స్పేస్ అండ్ రీసెర్చ్ సెంటర్, బట్ అదొక చైనీస్ మిలిటరీ బేస్. ఫ్యూచర్లో యుద్ధభూమి స్పేసే అని గ్రహించి ఈ ప్రమాదకరమైన స్టెప్ తీసుకున్నారు. ఆ స్పేస్ సెంటర్లో ఉన్న ఓ సెక్యూర్డ్ వాల్ట్లోనే ఈ మిసైల్ ఉంది. ఆ వాల్ట్ అలార్మ్ సిస్టమ్ని అతిక్రమించి ఎవరూ లోపలికి వెళ్ళలేరు. ఒకవేళ అది దాటి లోపలికి వెళితే బయటికి రాకుండా వాళ్ళని అడ్డుకోవడానికి ఆన్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్ అదే. బట్ ఇలాంటి వాల్ట్ లోపలికి వెళ్లి దొంగిలించే లెవెల్కి మన టీంలో ఎవరూ ట్రైన్ కాదు కదా చీఫ్. ఖచ్చితంగా మన టీంనే నమ్ముకుని మనం ఆ వాల్ట్ లోపలికి వెళ్ళాం. ఈ విషయంలో ఎక్స్పర్ట్ అయిన వాడిని మనతో చేర్చుకోవడమే మనకున్న ఏకైక దారి. అందువల్ల ఆ వాల్ట్ని పగలగొట్టడానికి మనతో పాటు ఓ దొంగని తీసుకెళ్ళబోతున్నాం. ఇంత సెన్సిటివ్ మిషన్కి మనం బయట వాళ్ళని ఎలా నమ్మగలం? అది ఒక దొంగని. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఓ ప్రశ్న అడగబోతున్నాను. 4 కోట్ల మంది ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో ఒక మిసైల్ని దొంగలించాలి అని నేను ఆర్డర్ అయిపోతున్నాను. అందులో ఎవరికైనా అభ్యంతరం ఉందా? మేము మీ ఆర్డర్ని ఎలాంటి క్వశ్చన్స్ అడగకుండా ఎగ్జిక్యూట్ చేస్తాం చీఫ్. వెయిటింగ్ ఫర్ యువర్ కమాండ్ చీఫ్. వి ఆర్ విత్ యు చీఫ్. రైట్, మరైతే ఉన్న దొంగల్లో కల్లా బెస్ట్ దొంగని వెతికి తీసుకురండి.
ఆయన ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వీళ్ళు చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతున్నారు. మనం ఇప్పుడు చూసిన 5 కేసులను బట్టి చెప్తున్నాను. కేవలం వారం రోజుల్లో వీళ్ళందరూ ప్రమాదంలో పడతారు. మన చీఫ్ ఎక్స్పెక్ట్ చేసేటటువంటి దొంగ ఈ లోకంలోనే లేడు. పేరు వాసు, చాలా డేంజరస్ మేడం. అందుకే మిగతా ఖైదీలతో ఉంచకుండా విడిగా వేరే సెల్లో ఉంచాం. మంచి పని చేశారు. అంతలా ఏం చేశాడు వాడు? వాడికి మంత్రాలు తంత్రాలు తెలుసు. ఒకసారి అయితే సడన్ గా సెల్ బయట కనిపించాడు. తాళాలు అలాగే ఉన్నాయి, ఊచలు వంగలేదు, అయినా సెల్ బయట కనిపించాడు. అవును, ఇంతమంది వాసును చూడడానికి ఎందుకు వచ్చారు మేడం? దేశాన్ని కాపాడడానికి. ఇది వన్ సైడ్ మిర్రర్. వాడు మనల్ని చూడలేడు. వాసుదేవ్, వాసుతో డీల్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈస్ ఎ ట్రైన్డ్ మ్యూజిషియన్ అండ్ అన్ ఎస్కేప్ ఆర్టిస్ట్. తను ఎక్కడికైనా ప్రవేశించగలడు, ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అయినా తప్పించుకోగలడు. తన స్కిల్స్ని మ్యాజిక్ షోలకి కొంతమందికి హెల్ప్ చేయడానికి మాత్రమే ఉపయోగించేవాడు. పోను పోను తప్పుడు మార్గంలో డబ్బు దాచిపెట్టేవాళ్ళని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల క్రితం నైట్ క్లబ్ షూటౌట్లో ఇద్దరిని చంపినందుకు మినిస్టర్ గారు అబ్బాయి అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలుసు. కానీ ముందుగా మినిస్టర్ ఇంట్లో పనిచేసే ఈ పెద్ద ఆయన కొడుకు మీద కేసు బనాయించాలని చూశారు. ముఖ్యమైన ఎవిడెన్స్గా ఉన్న గన్ని పోలీస్ ఎవిడెన్స్ రూమ్లోనే దాచిపెట్టేశారు. ఎన్నాళ్ళు బాగానే ఉంది, ఈరోజు ఉదయం నుంచే ప్రాబ్లంగా ఉంది. అన్నా, నేను పుట్టడానికి ముందే దీని ప్రొడక్షన్ ఆపేశారన్నా. మీరు ఇంకా దీన్ని వాడుతున్నారా? మార్చండి అన్నా. మాసురా మామా, లోపలికి ఎంటర్ అయిపోయా. Making a move, no one is, ain't gotta get a clue. Heights are clued, he makes up, he breaks up all the rules. All the day he been thinking, magic brain you're working. God is on me walking there, trying to find him. Don't you dare, don't you dare, don't you dare. He's never been a loser. ఏ స్టేషన్? గాజువాక. రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళండి. రాజేష్ కుమార్. వెళ్ళండి సార్. స్టేషన్ నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఓకే సార్. గేట్ మూసేవయ్యా, ఎవరిని బయటికి వెళ్ళకూడదు. We'll be right back.
making a move. No oneness, ain't gotta get a clue. High tech mood, he makes up, he breaks up all the rules. All the day he been thinking, magic brain you're working. God is on me working there, trying to find him. Don't you dare, don't you dare, don't you dare. He's never been a loser. వాడిని చెక్ చేయి. పాకెట్స్ లో చూడు. లేదు సార్, గన్ దొరికే వరకు వాడు ఇక్కడే ఉండాలి. ఓకే సార్. సార్, గన్ను కోర్టులో అప్పగించేశారు సార్. నువ్వు నీ ట్రిక్స్ ని పోలీసుల దగ్గర చూపించుండకూడదు. ఈ బాక్స్ లో ఉన్న ఎవిడెన్స్ ఇల్లీగల్ ఆయుధాల గ్యాంగ్ కి వ్యతిరేకమైంది. దీన్ని నువ్వు లోపలికొచ్చి కాల్చినందుకు ఏ విచారణ లేకుండా పోటా చట్టం కింద లోపలేయగలను. ఎన్నేళ్ళయ్యా? కనీసం 5 ఏళ్ళు సార్. నా బిడ్డని కాపాడబోయి ఇప్పుడు మీ బిడ్డకు దూరం అవుతున్నారే. మీ సిచ్యువేషన్ తెలిసి ఏమి చేయకుండా ఊరికే ఉండడం కంటే ఈ శిక్ష తక్కువే. సారీ రా. వాడికున్న ఒకే ఒక వీక్నెస్, వాడి కొడుకు రవి. ఈ విషయాన్ని అడ్డం పెట్టుకునే మీరు తనని కంట్రోల్ చేయగలరు. కన్నయ్యా 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 పసివాణయ్యానికై పరుగే నేర్చానికై పగలే తెచ్చా వెన్నెలనే మల్లిగ విరిసానికై జల్లుగ కురిసానికై మంచుగ మార్చా వేసవినే హరివిల్లును బైకుగా మార్చేసి తిరిగేద్దాం జాబిల్లిని మైకుగా చేసేసి పాడేద్దాం పాడేద్దాం. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా ఉదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా, కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా.
మెరుపులు అన్ని నీ కన్నుల్లో దాస్తా, కంటికి రెప్పగా నిన్నే కాస్తా. లోకమే ఏకం కానీ గెలుపే నాదిగా చేస్తా, ఓడుతూ గెలుపే నీకేస్తా. సూర్యుని పూల బంతిలా చేసి ఆటే ఆడే, చుక్కల మల్లె తోటలో విరులా సిరులే తోడై, నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా, కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా. ఆటలు నేర్చానికై, పాటలు నేర్చానికై, నువ్వే బతుకై ఉన్నానే. గువ్వై ఎగిరానికై, మువ్వై మోగానికై, కమ్మని కలలే కన్నానే. అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి, గుండె పూల ఊయల చేసాలే నువ్వు ఊగాలి, ఊగాలి. కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా హృదయం నువ్వేరా, కన్నయ్యా నా లోకం నువ్వేరా, కన్నయ్యా నా ప్రాణం నువ్వేరా. వాడు వాసు వాళ్ళ అబ్బాయి, మీరు వెళ్ళండి. ముందు వాళ్ళని పంపించేయి. ఓకే సార్. నీ కొడుకు నిన్ను చూడడానికి వచ్చాడు, పంపిస్తాను. ఇక్కడికా? ఎప్పుడూ విజిటింగ్ ఏరియాలోనే మేము మీట్ అవుతాం. ఇక్కడ చూసే పని అయితే చూడు, లేదా వాడిని పంపించేస్తాను. వాడు ఎంతో ఆశపడొచ్చుంటాడు, ఇక్కడికే రమ్మనండి. ఈ సంఖ్యలు మాత్రం తీసేయండి, వాడిని నన్ను ఇలా చూడడం నాకు ఇష్టం లేదు. లోపలికి వచ్చాక సిగ్గు సరం వదిలేసుకోవాలి. ఇలాగే చూస్తానంటే చూడు, లేదా వాడిని పంపించేస్తాను. వాడెంత పెద్ద క్రిమినల్ చీచి ఉండవండి. బాగుదరా, రేపు జాయిన్ మొదటి రోజురా, రేపు పరువు పోదురా, పిప్పేరా, ప్లీజ్ రా. విజిటింగ్ అవర్స్ లో సంఖ్యలు వేయకూడదనే కదా రూలు, నువ్వు దాన్ని ఫాలో చేయడం మానేసి ఈ తొక్కలో ఎటకన అవసరమా? నీ కొడుకునే కదా కలవాలి, సంఖ్యలు ఎక్కడ చూడు, ఇది ఒక తాళం ఇస్తాను. కొంచెం కూడా డిసిప్లిన్ లేదు. రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు చీఫ్. నానా రవి, నానా ప్లీజ్. ఏంటి? నీ పాకెట్ చెక్ చేయి. హాయ్, చాక్లెట్. ఈ రూమ్ లో ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా? ఎవరన్నారు నీతో నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉందని? ఇక్కడున్న పోలీసులందరూ మీ నాన్నకి ఫ్రెండ్స్. అయితే మిమ్మల్ని ఇంటికి పంపించమని చెప్పండి. ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తాను. నానా, ఇప్పుడు నీ పాకెట్ చెక్ చేసి చూడు. రే, నా దగ్గరే మ్యాజికా? అవును. నానా, విజిటింగ్ టైం అయిపోయింది, నువ్వు ముద్దాడింది చాలు. రవి, భయపడకు. నౌ వాట్ యు థింక్ అబౌట్ హిమ్?
ఓవర్ సెంటిమెంటల్. వీడు మన రూల్స్ ఏవి ఫాలో చేయలేడు చీఫ్. బట్ చూడటానికి మంచివాళ్ళ ఉన్నాడే. విల్ సెలెక్ట్ హిమ్. డూ వాటెవర్ పేపర్ వర్క్స్ నెసెసరీ. ఫాలో అప్ ద ప్రొసీజర్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద హెడ్ క్వార్టర్స్. ఇదిగో ఇదే నీ రిలీజ్ ఆర్డర్. ఇండియన్ ఆర్మీకి ఉన్న స్పెషల్ పవర్స్తో నీ క్రిమినల్ రికార్డ్స్ అన్నింటినీ క్లియర్ చేసేసాం. మీరు కాసేపు బయట ఉండండి. ఓకే సార్. ఈ ఆర్డర్ ప్రకారం నువ్వు రిలీజ్ అవ్వాలంటే మేము చెప్పినట్టు చేయాలి. ఓ హై సెక్యూరిటీ వాల్ట్లోంచి నువ్వు వస్తువుని దొంగిలించాలి. మా అబ్బాయితో నేను ఉండడానికి ఏం చేయడానికైనా రెడీయే. నా టీం నాతో ఉంటే నేను ఎలాంటి వాట్లోకైనా వెళ్ళగలను. రే థర్డ్ ఎంపైర్ అప్పీల్ రా. ఇది కన్ఫర్మ్ నాట్ అవుట్ రా. బెటమా ఏడం పేర చెప్పేశాడుగా, తిరిగి చూడకుండా డ్రెస్సింగ్ రూమ్కి పోరా. ఏం చేసి వచ్చారా? మిమ్మల్ని వెతుక్కుంటే ఆర్మీ వస్తుంది. ఆర్మీయా? అంతలో ఆర్మీ కలరా యూస్ అయింది? ఆర్మీనా? అన్నా, పోయిన మ్యాచ్ లో మన ధోనికి తప్పుగా LBW ఇచ్చారన్నా, అందుకే. డైరెక్ట్గా పోటాలో కేసు వేసి ఉరి తీసేస్తారనుకుంటానరా. రే ఏమంటున్నారా? అవునరా. రే వాసు. ఏంటి బావా, ఆర్మీ వాళ్ళు నిన్ను పట్టుకొచ్చారా? మీ ఇద్దరిని నేనే ఇక్కడికి రప్పించానరా. నువ్వా? మనం చేసిన సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇస్తారా ఏంటి? మనల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొస్తారు? ఎన్నో కొట్టేయాలి అని చెప్పి నన్ను రిలీజ్ చేశారా? కొట్టేయాలా? దేన్ని కొట్టేయాలంట? ఏంట్రా ఇది, బిగ్ బాస్ హౌస్లో అద్దంలాగే ఉంది. రే, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ ఆఫ్ 1958, దీని కింద నేను బయటికి తీసుకొచ్చారు. అంటే మిలిటరీకే మన సేవలు కావాలన్నమాట. ఆ ట్యాబ్లెట్ లోపలికి ఎలా తీసుకురాగలిగారు? తెలీదు కర్నల్, ఫుల్గా చెక్ చేసే పంపించాం. సరే, కొట్టేసే దాంట్లో 50-50 షేర్ అడిగావా? ఆ మిలిటరీ పిల్ల చదివినప్పుడు జైలు నుంచి రిలీజ్ అయితే చాలు అనుకున్నాను. నా మైండ్కి ఇంకేం తోచలేదురా. మిలిటరీ పిల్ల బాగుందారా? సూపర్గా ఏం లేదు, అబో యావరేజ్. వీళ్ళే మనకు సెక్యూరిటీ థ్రెట్. కొట్టేసిన దాంట్లో షేర్ అవ్వకపోయినా పర్వాలేదు, చొక్క పడితే నేను చొక్క అయ్యాలరా. ఫ్రీగా మిలిటరీ రమ్మిస్తారా? రే ఏంట్రా వీడు, అవన్నీ తప్పకుండా ఉంటారా? మరి జోకర్స్ ని నమ్ముకుంటున్నావా చీఫ్? సారీ చీఫ్, వీళ్ళు లేకుండా వెళ్ళడమే మనకి మంచిదనిపిస్తుంది. అవాయిడ్ చేసేద్దాం చీఫ్. ఒక టెస్ట్ పెట్టి చూద్దాం, డిసిషన్ తర్వాత తీసుకుందాం. టఫ్గా ఉండే టెస్ట్ ఇవ్వండి, లేదంటే
మన మొత్తం మిషన్ స్పాయిల్ అయిపోతుంది చీఫ్. వాళ్ళకి టెస్ట్ పెడతారనుకుంటే మనల్ని టెస్ట్ చేస్తున్నారండి. వీళ్ళ ముందు మనం ఓడిపోకూడదు కెప్టెన్. ఈ వాల్ట్ వరల్డ్ స్ట్రాంగెస్ట్ టైటానియం మెటల్తో చేసింది. దీన్ని ఓపెన్ చేయడమే వాళ్ళకి ఇవ్వబోయే టాస్క్. దానికి మీరు ఎక్విప్మెంట్లో దేనైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఇవ్వబోయే టైం లిమిట్ ఓన్లీ 2 మినిట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకా ఒక్క నిమిషమే. ఆ ఎక్స్ప్లోజివ్ స్టిక్స్ తీసుకో. యా క్విక్ క్విక్ ఫాస్టర్. ఏంట్రా ఆయుధ పూజకు డెకరేషన్ చేస్తున్నారా? చెటర్ లేకు. నౌ your time is up, officers. Meeku ave rules and regulations veetilo denena meer use cheskochu. Your time starts now. Ring veltra valku mandipothundi. Mission upgraded to the next level power. Extraordinary superpower. He's got this 7 cents, making some regional criminal plans. Gotta make a quicker move, or he might flick it in the ring. Yeah, that's true. Technology brings the change. Yeah, let's not time to use it. We've got a super brain, just don't think now to fuse it. Because the powerful sticks you say, Sultan. What will you render better? The captain in other hand, first you told me to do that. and training about it. Yes, Chief. I'm going to go to this one. Welcome to the team, boys. Yentra RK Beach daatisindi Rishikonda Kailas Giri Jagadamba. మన ఏరియాలోనే అవుటా? మన ఏరియా ఏంటి? రాజమండ్రి దాటి వెళ్ళిపోతుందిరా. ఏంట్రా ఓల్వో బస్ రూట్లా చెప్తున్నావు? అనుకుల సముద్రం లేదుగా, మా మామ ఎక్కడే ఉన్నాడురా. నోరు మీరా. రే, దేనిలో కొట్టేయాలి కొట్టేయాలి అన్నావే, అదేంటో చెప్పలేదేరా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. స్పేస్లో గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి ఉండదు, గాలి ఉండదు, ఒక చిన్న సౌండ్ కూడా ట్రావెల్ అవ్వదు, వినిపించదు. స్పేస్ షిప్ నుండి ఈ సూట్ వేసుకోకుండా బయటికి వెళితే బాడీ స్మాష్ అయ్యి చచ్చిపోతారు. గ్లౌస్ కానీ హెల్మెట్ కానీ తీసేస్తే, లేదా దీని మీద చిన్న గీత పడినా స్పాట్లోనే డెత్. క్యారీ ఆన్ విత్ యువర్ ట్రైనింగ్ చీఫ్. దీని మీద మేడ్ ఇన్ ఇండియా అని వేసిందేంటి? ఈ మిషన్లో మనం యూజ్ చేసే టెక్నాలజీ ఫుల్లీ ఇండియన్. అప్పుడు మొత్తం అంతా లోకలేనా? ఏమంటే స్పేస్ అంటే హాలీవుడే, లోకల్ వర్కౌట్ అవుతుంది. ఇదొక ఇండియన్ ఆర్మీ మిషన్, ఇక మీదైనా దేశభక్తిని పెంచుకోండి. దేశభక్త? ఇక్కడ ఎంతమంది ఇండియన్ ఫోన్ యూస్ చేస్తున్నారు? కొరియన్.
10,000 రూపాయల ఫోన్కే మనం లోకల్ని నమ్మట్లేదు. మేము ప్రాణాలు పణంగా పెట్టాలా? ఏదైనా సీరియస్గా అడగదలుచుకుంటే అడగండి, లేదా మెక్కడానికి వెళ్ళండి. ఒకే ఒక డౌట్, ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తే ఏం చేయమంటారు? అయ్యో, ఈడ అడగమన్నాడు. ఏ, నీకు రాదా? డయపర్లోనా? మీరు నెక్స్ట్ వెళ్ళే చోటుకి ఇది ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. మేము తలా ఒక ఫుల్ కొట్టే వాంతులు చేసుకోకుండా ఉంటాం. రే, పరుగు తీయమాకండ్రా. నౌ ఇట్స్ యువర్ టర్న్. రే, హైట్ అంటే భయం రా. రే, ఈ ఫ్యాన్ నా వెయిట్ నెత్తగలరా? రే, పట్టుకోరా, కంగారు పడకరా. ఓకే, రే, వద్దు బావా. డోంట్ పానిక్. ఏంటి, రే, కంట్రోల్ చేసుకోరా. సారీ మామా, లంచ్ కొంచెం హెవీ అయింది. మరేం పర్లేదురా, నెక్స్ట్ టైం ఫీనిక్స్ పక్షిలా ఎగురుదాం. వసు, ఐ ఓకే మావా? దొంగలించబోయే మిజైల్ యొక్క ఎగ్జాక్ట్ డిజైన్ మోడల్ ఇది. క్రూ మెంబర్స్ అందరికీ కూడా మిసైల్ ని ఎలా లోడ్ చేయాలో ఖచ్చితంగా తెలుసుండాలి. ఫర్ ఎగ్జాంపుల్, లొకేషన్ కోఆర్డినేట్స్ 89.80678 degrees north and 221.5285 degrees east. ఇప్పుడు నేను చెప్పిందంతా చాలా ముఖ్యం, నోట్ చేసి ఉంచుకోండి. క్లాస్లో మీరు ఎంత అటెంటివ్గా ఉన్నారు, వాణ్ణి చూడండి. వాసు, వాసు, హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అండ్ కాన్సన్ట్రేట్ లైక్ దెమ్. సారీ సార్, స్వాతి తప్పించుకుంది. పర్వాలేదు, మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వేరే దారి ఉంది. రే, స్వాతి కోపంగా గన్ తీసుకుని వస్తుంది రా. ఏంటి గన్న? అవునరా, ఊరికే వాకండి రా. రే, నీ బుర్రకి ఇంకా ఎక్కలా? ఏ, లోపలికి వెళ్ళకూడదని రాస్తుంది. తలుపు తప్పించారు కదా.
ఎందుకు ఆ గన్ తీసుకొని వచ్చింది? యాక్టింగా? ఎందుకురా? రా, వెళ్ళి మెక్కుదాం. అక్కడి నుంచి నన్ను ఎవరో చంపాలని చూశారు. సెక్యూరిటీ ఇంత బలంగా ఉండగా లోపలికి ఎవరు రాగలరు? ఖచ్చితంగా బయట వాళ్ళు కాదు. నీలాంటి క్రిమినల్ని మిషన్లో చేర్చుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నేను ఇప్పుడు మీ టీంనే ఫుల్గా నమ్మాల్సి వస్తుంది. ఈ మిషన్ని ఎవరు అడ్డుకోవాలనుకున్నా మనందరం కలిసి ఎదిరించాలి. ప్రళయాల వేళ తప్పు వింక తప్పులేనా కరగాలి కడలేనా మేఘమయ్యేలా కురవాలంటే వాన ప్రమాదమై ముంచే ప్రళయాల వేళ తప్పు వింక తప్పులైనా కరగాలి కడలైనా మేఘమయ్యేలా కురవాలంటే వాన మది ముందరా విధి ఎంతరా ఎద ముందరా వ్యధ ఎంతరా జయం ముందరా చెవముంతరా చావు ఎంతరా నీ చెవులలో చుక్ చుక్ చుక్కల కాలం చిలుక వెలుగు వలె దూసుకుపోవడు గేయకు వెనక నీ చెవులలో చుక్ చుక్ చుక్కల కాలం చిలుక వెలుగు వలె దూసుకుపోవడు గేయకు వెనక చూడ నిశ్చయంగా లే వేసై తొలి అడుగులే పిల్లాడి నడకలే పైకి ఎగ బాకై బల్లే నిసిల్లు దిగంతాలే నెత్తురు నక్షత్రాలే నీలోని అనుమానాలే గెలవాలి నమ్మకాలే అంతరిక్షం అంతేదో చూసే కలలే నిజము ఈ రోజే వ్యోమగామిగా మారుదాం పదవీ ఆస్ట్రోనామిక పాల పుంతలు అడ్డొస్తే కసిగా ఢీ కొట్టు చైత్ర యాత్రలే చేసి చూపుదాం ప్రాణం మీ తొట్టు మత జాతి భేదాలుండగా తొక్క చుక్క చిక్కు తెచ్చేదేందిరా బగ బగ మన్న తెగ నరకరాటపై విడిపోదా గుండే కొండే లక్ష్యం దూరం ఎంతరా కాంతి భ్రాంతి సైన్యం శూన్యం ఎంతరా నీ చెవులలో చుక్ చుక్ చుక్కల కాలం చిలుక వెలుగు వలె దూసుకుపోవడు గేయకు వెనక సమయం మాతోటి సవాలంటున్నది మనేల తల్లిని కచ్చుకోమన్నది అపాయం ఏదైనా ఉపాయం ఉన్నది ప్రాణాలు ఒడ్డైనా మార్చే సమావిధి ప్రమాదమై ముంచే ప్రళయాల వేళ తప్ప వింక తప్పులైనా కరగాలి కడలైనా మేఘమయ్యేలా కురవాలంటే వాన మరి ముందరా విధి అంటారా ఎద ముందరా వ్యధ ఎంతరా జయం ముందరా చెవులలో చుక్ చుక్ చుక్కల కాలం చిలుక వెలుగు వలె దూసుకుపోవడు గేయకు వెనక నీ చెవులలో చుక్ చుక్ చుక్కల కాలం చిలుక వెలుగు వలె దూసుకుపోవడు గేయకు వెనక గడియారం ముల్లై నాడులోన టిక్ 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 ఈశానం అన్ని జీవరాశులు టిక్ 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 విస్ఫోటం విగడియలోన టిక్ 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 కాస్ వెన్ వి డు ఇట్ యు నో వి డు ఇట్ క్విక్ అండ్ స్లిక్ ఇన్నేల నిగతి అయ్యన ఓ స్మృతి మనిషన్న ఓ శక్తి కెన్ కాంకోర్ గ్రావిటీ మనలోని ఈ యుక్తి మోర్ దెన్ టెక్నాలజీ తేల్చరా దీని సంగతి హరివీడే నీ శరణాగతి వ్యోమగాములు ఈరోజు ధృవవన్ అంతరిక్ష నౌక ద్వారా శ్రీహరికోట నుండి బయలుదేరనున్నారు. ఈ నౌకను నియంత్రిస్తున్న బృందం అలవాటుకు భిన్నమైన ప్రదేశం నుండి నియంత్రిస్తున్నట్టు వార్తలు అందాయి.
నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కి ఫారిన్కి కూడా వెళ్ళలేదు. ఇంజిన్ ఏ చెక్? ఇంజిన్ ఏ, ఇగ్నిషన్ సక్సెస్ఫుల్. వాసు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? ఇంజిన్ బి చెక్. ఇంజిన్ బి చెక్ ఓకే. ఎవరిది? మీరు ఈ ఛానల్ ఎలా మాట్లాడగలుగుతున్నారు? నీ కొడుకు రవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. రవి, రవి అరవక్క, ఈ ఛానల్లో మనం మాట్లాడేది ఇంకెవ్వరికి వినపడదు. లిక్విడ్ హైడ్రోజన్ చెక్. లిక్విడ్ హైడ్రోజన్ చెక్ ఓకే. నీ కొడుకు నీతో మాట్లాడాలంట. నాకు కావాల్సింది నువ్వు దొంగిలించబోయే మిసైల్. ఆ మిసైల్ నీ చేతికొస్తే 4 కోట్ల మంది చనిపోతారు. నీకు నీ కొడుకు కావాలా లేదా హీరోల త్యాగం చేసి ప్రజల్ని కాపాడతావా? సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్. అందులో నాకు ఎలాంటి సందేహం లేదు. బిడ్డే నాకు ముఖ్యం. ఆ మిసైల్ ని దొంగిలించి నేను నీకు ఇస్తాను. గుడ్ గుడ్ వాసు. వన్ టేక్ ఆఫ్. Separation initiated. Stage 1 separation successful, Chief. Stage 2 separation initiated. నీ లొకేషన్ నుంచి స్పేస్ స్టేషన్ కి 2 అవర్స్ లో రీచ్ అయిపోతుంది. వెల్ ఫర్ నౌ ద క్రూ కుడ్ ఎంజాయ్ ద వ్యూ జెంటిల్మెన్.
రేయ్, వాంతులు గింతులు చేసుకుని చావుకు. కెప్టెన్, విల్ సెగ్రిగేట్ ది ఫుడ్, యాస్ వాతి, ది మెడికల్ సప్లైస్ అండ్ ది క్రూ యూనిఫామ్. హియర్స్ వాసుస్ కిట్. క్యాబిన్ యూనిఫామ్ మార్చుకోండి. స్పేస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత అంతా నీ ప్లానే వాసు. నేను దాని గురించి మాత్రమే కెప్టెన్ ఆలోచిస్తున్నాను. This is for Appu. Appu? Hey, ఎక్కడ ఏం చేస్తున్నావు? సార్, ఇక్కడ ఏది పైన ఏది కిందో అర్థం కావట్లేదు. ఇదిగో యూనిఫామ్ మార్చుకో. ఇక్కడ నుంచి చూస్తే అన్ని సమస్యలు చిన్నవిగానే ఉంటాయి. ఇంత దూరం ఏ తండ్రి కూడా తన బిడ్డను ఒంటరిగా వదిలిరాడు. అయ్యయ్యా, ఈ దరిద్రంలో వెళ్ళడానికి డైపర్లోనే వెళ్ళిపోవచ్చు. సరే, మనం వచ్చిన పని కానిద్దాం. అయ్యో, నా దగ్గర ఉన్నది ఇది ఒక్కటే. స్వాతి, వాసు పడిపోయాడు. రే రే బావా, వాసు. గ్రావిటీ లేనందువల్ల కొంతమందికి కళ్ళు తిరుగుతాయి, కళ్ళకి బ్లడ్ ఫ్లో ఓవర్ అయ్యి ఉంటుంది. ఇక్కడ సిక్ బే ఉంది, అక్కడికి తీసుకెళ్దాం. సరే. వాసు, ఇప్పుడు ఎక్కడికి రా? అడుగుతుంటే చెప్పవేంట్రా? మామా, గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నారా?
ఇక్కడేం చేస్తున్నావురా? రెడ్ వైర్ని బ్లూ వైర్ని కట్ చేయబోతున్నాను. వైర్లు కట్ చేస్తున్నావా? కట్ చేస్తే ఈ షిప్లోంచి లిక్విడ్ హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుంది. ఓ, వెళ్ళిపోతుందా? ఆ తర్వాత? అది షిప్కి పెట్రోల్ లాంటిది. ట్యాంకు ఖాళీ అయిపోతుంది. రే, ఎందుకు అలా చేస్తున్నావురా? నీ ఉద్దేశం ఏంట్రా? నువ్వు వెళ్ళి సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చో. రే వాసు, వద్దురా, నా మాట వినరా? నేను చెప్పేది విను. వెళ్ళరా, ప్లీజ్ రా. రే, ఎందుకు అలా చేస్తున్నావురా? రే రే, ఏదైనా జరగకుండా జరిగితే రవిని ఎత్తుకెళ్ళిపోయారా? ఎవర్రా? ఎవరో తెలీదురా, కానీ వాణ్ణి తేలిగ్గా తీసుకోకూడదు. వాడు చెప్పినట్టు వినకపోతే రవిని చంపేస్తానంటున్నాడు. వాసు, నువ్వు కళ్ళు తిరుగుతున్నట్టు నటించు. నిన్ను లోయర్ డెక్ లో ఉన్న సిక్ బేకి తీసుకెళ్తాను. అక్కడ నేను చెప్పేది నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడగకుండా చెయ్యాలి. నాకు వేరే దారి తెలియడం లేదురా. స్వాతి, ఫ్యూయల్ డ్రాప్ అవుతున్నట్టు ఉంది. రఘు, ఫ్యూయల్ ట్యాంక్ లీక్ అవుతుంది. వాట్? కంట్రోల్స్ ఏవి పనిచేయట్లేదు. Chief, ship fuel levels are going to drop. What? That's not possible. Check the system. Chief, ship ma control asal ledu. Just strap on your seatbelt and sit tight. Edo oka force mammalni laagutunnattuga undi. Captain, can you hear me? Please respond. Captain, you there? Number one, I repeat, can you hear me? Please respond. Chief! Oh, thank God. You okay?
సారీ సారీ చీఫ్, ఎక్కడ తప్పు జరిగిందో తెలియట్లేదు. ఇట్స్ ఓకే కెప్టన్, థ్యాంక్ యూ సారీ చెప్పడానికి టైం లేదు. ఇక జరగాల్సిందంటే చూద్దాం. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? 4 కోట్ల మంది ప్రాణాలు పణంగా పెడుతున్నావురా. మొత్తం 4 టీంలు ఉన్నాయి, ఒక్కో టీంకి ఒక్కో లక్ష్యం ఉంది. ఆర్మీకి ఎలాగైనా మిసైల్ని దొంగిలించి ఆస్ట్రాయిడ్ని అడ్డుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిసైల్ చేజారిపోకూడదు. నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడికి దేశం ఏమైపోయినా పర్లేదు, వాడికి ఆ మిసైల్ కావాలి. ఇక 4వది మనం, మనమే గెలవాలి. Chief, this is Dhruva 1 reporting from the surface of the moon. The outer doors are open to check the fuel leak. ఈ హిస్టారిక్ తరుణంలో చంద్రుడి మీద కాలు మోపుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. As the first Indian to step on the moon. The first Indian to step on the moon, Captain D. Raghuram. వాసు, కాదు కాదు, ఎం వాసు. మనలో మనకేమో సార్, మన దేశానికే కదా గౌరవం. నన్ను వాడే నెట్టాడు కెప్టెన్. నీల్ ఆమ్స్ట్రాంగ్ అందరికీ తెలుసు, కానీ ఈ 2వసారి 3వసారి కాలు మోపారే వాళ్ళు గూగుల్కే తెలియదంటూ చూసుకో మరి. ఖాళీ చేయించాడో ఇప్పటి వరకు నాకు అర్థం కావట్లేదు. మనం టైం వేస్ట్ చేసే కొద్దీ ఆస్ట్రాయిడ్ సేఫ్టీ లైన్ ని దాటిందంటే ఆ తర్వాత మిసైల్ మన చేతికి వచ్చినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు విన్న ఆలోచించినా మనం ఏం చేయలేము, మనం ఇక్కడే వెయిట్ చేయక తప్పదు. పక్కన ఏమైనా పెట్రోల్ బంక్ ఉందా వెళ్ళి ఫిల్ చేసుకురావడానికి? ఉందిరా. చీఫ్, ధ్రువా 2 ఇమీడియట్ గా ఫ్యూయల్ తో లాంచ్ కి రెడీగా ఉంది. లెట్స్ నాట్ టేక్ ఎనీ మోర్ ఛాన్సెస్. ఏమైంది వాసు? మనం ఫ్యూయల్ కావాలని స్పేస్ స్టేషన్ వాళ్ళని అడిగితే ఎలా ఉంటుంది? వాళ్ళ దగ్గర అడుగుతావా? నో నో కెప్టెన్, ఇట్ మైట్ యాక్చువల్లీ వర్క్. వాళ్ళకి సంబంధించినంత వరకు మనం శాటిలైట్ మెయింటెనెన్స్ కోసం వచ్చిన ఇండియన్ ఆస్ట్రోనాట్స్. దిస్ ఇస్ ధ్రువా 1 ఇండియన్ స్పేస్ క్రాఫ్ట్. వి ఆర్ హియర్ ఫర్ శాటిలైట్ మెయింటెనెన్స్ అండ్ వి లాస్ట్ ఆఫ్ ఫ్యూయల్. Requesting help for refueling. I'm sending in our coordinates. The message ni repeat lo pedtanu. Reply ostundemo chuddam. Go ahead. Devuda. Devudu paina unnada kindu unnada artham kavatlede. This is Space and Research Station. We accept to help you refuel.
I'm sending you our location coordinates. Do you have enough fuel to fly to us? Yes, sir. Happy to provide the fuel. Please approach. Space station లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రీ పాయింట్ కూడా దొరికింది. Drua 1 attempting unorthodox takeoff. Liquid hydrogen dangerously low. Engine A check. Engine B check. Drua 1 taking off team. ఎందుకని నార్త్ వైజాగ్లోని ఒక పెట్టి క్రిమినల్ ఇలాంటి పని చేశాడో నాకు అర్థం కావట్లేదు. కానీ ఖచ్చితంగా మన డిపార్ట్మెంట్లో ఎవరో ఒక హ్యాండ్ ఇందులో ఉందని కన్ఫర్మ్గా తెలుసు. కానీ అదెవరో తెలియట్లేదు. సార్, మనం మన డిపార్ట్మెంట్ వాళ్ళకి దీని గురించి ఇన్ఫార్మ్ చేద్దామా? వాళ్ళని ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. ప్రస్తుతానికి ఆ ముగ్గురిని మాత్రం క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. ఖర్చు జరగబోయే ప్రాణ నష్టం ఇవన్నీ లెక్క చేయకుండా నీకు అప్పగిస్తున్నాను. నేను చెప్పిన రేటుకి ఎవరు వస్తారు వాళ్లతో డీల్ ఫినిష్. ఏం చేసినా పిల్లలు తింటాం లేదు సార్. రెండు రోజులు తినకపోతే ప్రాణమే పోదులే. Thank you.
Welcome to the Space and Research Station. I'm Captain Liebe, the chief in charge, and I extend my hospitality to India. Thank you, Captain Liebe. We have artificial gravity here, and you are stepping onto the sovereign property of the Republic of... Arrest them! No. Hey, Delaga! Captain! Chief! Chief! We know there is an asteroid on its way to strike and destroy a huge part of India. And the only thing that can save you is the missile on my ship. Well, I'm not letting you have it. You wanna know why? Because that's exactly what we want. After your destruction, we'll be having all these financial contracts to rebuild your bridges and all your infrastructure. If any one of you attempt to take my missile away, none of you will leave my station alive. We'll let the Indians go, but only after the asteroid crosses their safety line. Take them to the cell! Fighting astronaut. ఫైట్ చేసి ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్నావా అసలు ప్లానింగ్ లేకుండా తొందరపడి తప్పు చేశావు
మర్చిపోకుండా ఒక చిల్లీ రైస్ చికెన్ మంచూరియన్ రా కారంగా. ఏంట్రా ఇంత లేటు, బాక్సులోనే సమాధి అయిపోతారని బిత్తరపోయింది తెలుసా? పని పూర్తయిందా లేదా? మరి మెయిన్ ఫ్రేమ్లో మేకును బలంగా దించాను రా. నేను ఇంతసేపు ఇక్కడ లేనన్న విషయం మీరు మర్చిపోయారు కదా. ఇక్కడ నేనే మీ క్యాప్టెన్, ఏం చేసినా చెప్పి చేయండి. మీకు చెప్పి చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు సార్, మీరు ఉండండి సార్. ఈ వాల్ట్ లోపలికి వెళ్ళడానికి క్యాప్టెన్ లీ ఫింగర్ ప్రింట్ ఐ స్కాన్ కావాలి. ఎలాగో దీన్ని దాటుకుని మనం లోపలికి వెళ్ళి మిస్సైల్ని ఒక్కించి జరిపినా కూడా అలా మోగడం స్టార్ట్ అయిపోతుంది. ఈ అలార్మ్ సిస్టమ్ని మనం ఏమీ చేయలేము, అదే వచ్చిన చిక్కు. Listen up. Until we get rid of the Indians, no one sleeps. Everyone stay alert. Yes, Chief. Go. Going on. You two, check the server room. Yes, Chief. Check the lower deck now. What is with you Indians? An astronaut who likes to fight. And a strange one that fits inside a box. Chief, the missile is missing. That is not possible. Ah!
Where is the missile? I don't know. Delidamma. Where is the missile? Mammali room lo lock chesunchavuga. Memi room lo chela baitiki velakalo, ha? If you don't tell me where it is, I will kill you. Sare. Champe. Vasu, baba. వాసు, నేనే చెప్పమన్నా నువ్వేం చెప్పకు. Where is it? Indian ship. In the Indian ship? If anybody moved a missile for even one inch, the alarm would go off. How did you take it? It's impossible. Swati, nenu missile ni chestanu. Manantane release cheyalani cheppu. He will give you the missile if you release all of us. No. You go. The girl and the rest of them stay. You try anything, they die. Did you people really think that you could just walk in here and simply walk out with the missile? We are in the Indian ship, Captain Lee. Get the missile and throw him into space. It'll be the most painful death possible. వెళ్ళలేడు. What is he saying? I don't understand.
Give her the walkie! ఈ నెంబర్ ని నోట్ చేయమను. 89.8067 డిగ్రీస్ నార్త్ అండ్ 221.5285 డిగ్రీస్ ఈస్ట్. ఆసమ్. 89.8067 డిగ్రీస్ నార్త్ అండ్ 221.5285 డిగ్రీస్ ఈస్ట్. హి హస్ ద మిసైల్ లాక్డ్ ఓవర్ అవర్ కంట్రీ. ఇఫ్ యు టేక్ అ స్టెప్ ఫార్వర్డ్ టు ఇండియన్ షిప్ యు విల్ నాట్ రిటర్న్ టు యువర్ కంట్రీ. It can destroy our entire capital city and government! Shit! జాగ్రత్త, స్లిప్ అయితే అలా పోతూ ఉండాల్సిందే. లోకానికి హద్దులే లేవట్రా. భయపెట్టకండి. Here
is possible. He's on a mission, you can never hold him back. Magician, he can trick you anytime. Hold it right there and never the take a turn. The missile is not here. Abracadabra, it's not yours now. 89.8067 degrees north. They have locked the missile over my country. Bring our soldiers back right now. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. వాళ్ళకి ఏం జరిగిందో అర్థమయ్యేలోపు తప్పించుకుని ఇండియన్ షిప్కి వెళ్ళిపోండి. The fog is breached, Chief! Unlocking Drawer 1. Damn it! Captain, Vasu inka raledu. We do not have any time. Unna fuel tho inko 15 minutes ke engine run cheyagalam. Yes. Oh, thank God. Oh.
we tell to the headquarters? This is my report. We lost the missile in a deep space accident and it cannot be recovered. Send the report confidentially to the headquarters. Vasu? Pulse rate zero lo undi. Adrenaline injection vayali. Fast. Vasu? 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 Hey, Vasu! You okay? Can you hear me? Missile ni mem swadhanam chesukunam. Chief idi vinte chaala santoshistanu. Vasu, nuva missile naku handover chese time daggara padindi. Ikkadi nenu neeku missile ni ela appaginchagalanu? ధ్రువ టూ అందుకోసమని నీ చేత ఫ్యూయల్ ట్యాంక్ ని ఎంప్టీ చేయించాను. నా బిడ్డ, నువ్వు ధ్రువ టూకి మిసైల్ హ్యాండ్ ఓవర్ చేసిన నెక్స్ట్ మినిట్ నీ కొడుకు వాళ్ళ తాతగారితో మూనార్ ఆర్మీ గెస్ట్ హౌస్ లో సేఫ్ గా ఉంటాడు. ధ్రువ టూ ఇస్ రెడీ ఫర్ డాకింగ్. నీ కొడుకు ఆర్మీ గెస్ట్ హౌస్ లో సేఫ్ గా ఉంటాడు. నిన్ను ఈ మిషన్ కి ఎందుకు సెలెక్ట్ చేశానో తెలుసా? నీకు నీ కొడుకు మీద ఉన్న ప్రేమను చూసి చావబోయే ఆ 4 కోట్ల మందికి నువ్వు నేను బాధ్యులం కావు. అది ప్రకృతి నిర్ణయం. మనం దాన్ని అడ్డుకోలేదంతే. Chief.
కాంటాక్ట్ లో ఉన్నాం. ప్రకాష్ చీఫ్, టేక్ ఓవర్ ఫర్ ద కర్నల్. ఓకే చీఫ్. సేఫ్టీ లైన్ ని దాటడానికి ఇంకా 10 మినిట్స్ ఉంది. లోడ్ ద మిసైల్ నౌ స్వాతి. Yes, Captain. Captain, missile కనబడింది. What? Safety line cross చేయడానికి ఇంకా 8 మినిట్స్ ఉంది. What's the problem, Captain? Missile launch ready ga undiga? Adi, Chief, the missile is missing. You want to know, Captain? Probably some technical glitch. It's all clear. Captain, వాసుని అందుకు కారణం. What are you saying, Chief? Chief? నేను మీకు పంపించే ఇమేజెస్ చూడండి. ఫియర్ వైర్ని వాడే కట్ చేశాడు. మనతోనే ఉండి మన మిషన్కి ద్రోహం చేశాడు. దొంగతనాలు చేయడం, అందరినీ మోసం చేయడమే విడి వృత్తి. వీడి దగ్గర నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయగలం? వాడు తప్పుడు వాడి కావచ్చు, అయినా మిసైల్ షిప్ లోంచి బయటికి వెళ్తుంది. ఐ పర్సనలీ లోడెడ్ ది మిసైల్. రఘు, ప్లీజ్ కామ్ డౌన్, వి డోంట్ హావ్ టైం. సేఫ్టీ లైన్ ని దాటడానికి ఇంకొక నిమిషమే ఉంది. మనం ఇంత దగ్గరకు వచ్చి ఓడిపోయాం. చీఫ్, మాలో కొంతమంది ఫ్యామిలీస్ అఫెక్ట్ అవబోయే ఏరియాలో ఉన్నాయి. మిషన్ డీటెయిల్స్ వాళ్ళకి చెప్పకుండా వాళ్ళతో మాట్లాడటానికి పర్మిషన్ ఇస్తారా ప్లీజ్? ఆపరేషన్ సక్సెస్. గ్రౌండ్ స్టాఫ్, కొంచెం లేటుగా చెప్తున్నందుకు క్షమించాలి. మిసైల్ ఇస్ లాక్డ్ అండ్ రెడీ టు లాంచ్. వాట్ ఆర్ యు సేయింగ్? ఆస్ట్రాయిడ్ సేఫ్టీ లైన్ ని దాటడానికి యాక్చువల్లీ ఇంకా 2 మినిట్స్ ఉంది చీఫ్.
ఈ ఛానల్లోనే మాట్లాడుతున్నాడంటే మన ప్లాన్ పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియకూడదు. We are docking on to Dhruva 2. నువ్వు నాకు ఆ మిస్సైల్ ని హ్యాండ్ ఓవర్ చేసే టైం దగ్గర పడింది. మీరు దొంగిలించబోయే మిస్సైల్ యొక్క ఎగ్జాక్ట్ మోడల్ డిజైన్ ఇదే. స్పేస్ లో ఈ డూప్లికేట్ కి ఒరిజినల్ కి వెయిట్ లో కూడా మనం తేడా కనిపెట్టలేము. స్వాతి. Yes, Captain. Sorry for the confusion, Chief. We're launching the missile now. Target locked. Congratulations, Lieutenant. Well done. Thank you, Captain. Congratulations, Vasu. Huh? Venkat. Appu. Thank you. Chief, we are hit. Dhruva 1's left wing is damaged. Capsule ready to detach from Dhruva 1. Abandoning Dhruva 1.
Welcome home. Thank you. Good show. Thank you, Chief. Thank you, Chief. Congrats. Congratulations. Ma team tarpana meeku oka medal undi. Ok sari mee pocket check cheyandi, Chief. ప్రమాదమై ముంచే ప్రళయాల వేళ తప్ప వింక తప్పులైనా కరగాలి కడలైనా మేఘమయ్యేలా కురవాలంటే వాన మది ముందరా విధి ఎంతరా ఎద ముందరా వ్యధ ఎంతరా జయం ముందరా భయం ఎంతరా చేవ ముందరా చావు ఎంతరా చయంగాలే వేసై తొలి అడుగులే పిల్లాడి నడకలే పైకి ఎగ బాకై బల్లే నిసిల్లు దిగంతాలే నెత్తురు నక్షత్రాలే నీలోని అనుమానాలే గెలవాలి నమ్మకాలే అంతరిక్షం అంతేదో చూసే కలలే నిజము ఈ రోజే వ్యోమగామిగా మారుదాం పదవీ ఆస్ట్రోనామికా పాల పుంతలు అడ్డొస్తే కసిగా ఢీ కొట్టు చైత్ర యాత్రలే చేసి చూపుదాం ప్రాణం మీ తొట్టు
కులమత జాతి భేదాలుండగా తొక్క చుక్క చిక్కు తెచ్చేదేందిరా బగ బగ మన్న తెగ నరకరాటపై విడిపోదా గుండే ముందరా కొండే ఎందరా లక్ష్యం ముందరా దూరం ఎంతరా కాంతి ముందరా భ్రాంతి ఎందరా సైన్యం ముందరా శూన్యం ఎంతరా మీ చెవులలో చుక్ చుక్ చుక్కల కాలం చిలుక వెలుగు వలె దూసుకు పోవడు గేయకు వెనక The ticket is a trick, trick, trickling droplets of the time The beating is a dab, dab, doubling drumming of the mind సమయం మాతోటి సవాలంటున్నది మనేల తల్లిని కచ్చుకోమన్నది అపాయం ఏదైనా ఉపాయం ఉన్నది ప్రాణాలు ఒడ్డైనా మార్చే సమావిధి ప్రమాదమై ముంచే ప్రళయాల వేళ తప్ప వెనుక తప్పులైనా కరగాలి కడలైనా మేఘమయ్యేలా కురవాలంటే వారా మరి ముందరా విధి అంతరా ఏద ముందరా వ్యధ ఎంతరా జయం ముందరా భయం ఎంతరా క్షేమ ముందరా చావు ఎంతరా మీ చెవులలో చుక్ చుక్ చుక్కల కాలం చిలుక వెలుగు వలె దూసుకుపోవడు గేయపు వెనక మీ చెవులలో చుక్ చుక్ చుక్కల కాలం చిలుక వెలుగు వలె దూసుకుపోవడు గేయపు వెనక గడియారం ముల్లై నాడులోన టిక్ 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 ఈశానమన్ని జీవ రాసులు టిక్ 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 విష్పోటం విగడియలోన టిక్ 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 కాస్ వెన్ వి డు ఇట్ యు నో వి డు ఇట్ క్విక్ అండ్ స్లిక్ ఇన్నేల నిగతి అయ్యన ఓ స్మృతి మనిషన్న ఓ శక్తి కెన్ కాంకోర్ గ్రావిటీ మనలోని ఈ యుక్తి మోర్ దెన్ టెక్నాలజీ తేల్చరాదీన్ సంగతి హరివీడే నీ శరణాగతి